హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మెకానికల్ ఛానల్. ఈరోజు మనం డిఫరెన్సెస్ బిట్వీన్ టర్నింగ్, షేపింగ్ అండ్ మిల్లింగ్ గురించి నేర్చుకుందాం. డిఫరెన్సెస్లో ఫస్ట్ పాయింట్ టర్నింగ్. టర్నింగ్ అనేది లైట్ డ్యూటీ మెషినింగ్ ప్రాసెస్, అంటే ఇందులో స్మాల్ వర్క్స్ అనేవి మనం చేయగలం. షేపింగ్ అనేది మీడియం డ్యూటీ మెషిన్, అంటే ఇందులో మోడరేట్ వర్క్స్ అనేవి మనం చేయగలం. మిల్లింగ్ అనేది హెవీ డ్యూటీ మెషిన్, అంటే ఇందులో మనం హెవీ డ్యూటీ అనేది చేయగలం. సెకండ్ పాయింట్, యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ సిమెట్రికల్ ప్రోడక్ట్స్, అంటే ఇది సిలిండ్రికల్ జాబ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజ్డ్ ఫర్ షేపింగ్ ప్లెయిన్ సర్ఫేసెస్, అంటే ప్లెయిన్ సర్ఫేస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. యూజ్డ్ ఫర్ మెషినింగ్ సిమెట్రికల్ ప్రొఫైల్ అండ్ కర్వ్స్, ఇందులో బోత్ సిమెట్రికల్ ప్రొఫైల్స్ అండ్ కర్వ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. డిఫరెన్సెస్లో థర్డ్ పాయింట్ టర్నింగ్. టూల్ హెల్డ్ ఆన్ ద ఫిక్స్డ్ టూల్ పోస్ట్ అండ్ ఫెడ్ అగ్నెస్ ద రొటేటింగ్ వర్క్ పీస్, అంటే టూల్ అనేది ఫిక్స్డ్ టూల్ పోస్ట్లో హోల్డ్ అయి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ వర్క్ పీస్కి అగ్నెస్ట్గా ఫీడింగ్ అనేది ఇవ్వడానికి యూజ్ చేస్తాం. షేపింగ్, టూల్ హెల్డ్ ఆన్ ద ర్యామ్ అండ్ రెసిప్రోకేట్స్ అగ్నెస్ ద స్టేషనరీ వర్క్ పీస్ హెల్డ్ ఆన్ ద టేబుల్. టూల్ అనేది ర్యామ్లో హెల్డ్ అయి ఉంటుంది. ఇది స్టేషనరీ వర్క్ పీస్కి అగెనెస్ట్గా రెసిప్రోకేట్ అవుతూ ఉంటుంది. మిల్లింగ్, టూల్ హెల్డ్ ఆన్ ద ఆర్బర్ అండ్ రొటేట్స్ ఓవర్ ద స్టేషనరీ వర్క్ పీస్ హెల్డ్ ఆన్ ద టేబుల్. టూల్ అనేది ఆర్బర్లో హెల్డ్ అయి ఉంటుంది. ఇది స్టేషనరీ వర్క్ పీస్కి అగెనెస్ట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. డిఫరెన్సెస్లో ఫోర్త్ పాయింట్ టర్నింగ్. ఇట్ యూజెస్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, అంటే టర్నింగ్లో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని యూజ్ చేస్తాం. షేపింగ్, ఇట్ యూజెస్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, షేపింగ్లో కూడా మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం. మిల్లింగ్, ఇట్ యూజెస్ మల్టీ పాయింట్ రొటేటింగ్ కటింగ్ టూల్, ఇందులో మనం మల్టీ పాయింట్ రొటేటింగ్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. డిఫరెన్సెస్లో ఫిఫ్త్ పాయింట్ టర్నింగ్. డిజైన్ ఆఫ్ టూల్ ఈజ్ సింపుల్, ఇందులో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ డిజైన్ అనేది సింపుల్గా కన్స్ట్రక్షన్లో ఈజీగా ఉంటుంది. షేపింగ్, షేపింగ్లో కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం కాబట్టి దీని డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది. మిల్లింగ్, డిజైన్ ఆఫ్ టూల్ ఈజ్ డిఫికల్ట్, ఇందులో మనం మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం, అందుకే దీని టూల్ డిజైన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫరెన్సెస్లో సిక్స్త్ పాయింట్ టర్నింగ్. లెస్ టూలింగ్ కాస్ట్, టర్నింగ్లో టూల్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీని టూలింగ్ అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి. షేపింగ్లో కూడా లెస్ టూలింగ్ కాస్ట్, ఎందుకంటే దీని టూల్ కూడా సింపుల్గా కన్స్ట్రక్షన్లో ఉంటుంది. మిల్లింగ్, మోర్ టూలింగ్ కాస్ట్, ఇందులో మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం, దీని కన్స్ట్రక్షన్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది, అందుకే మిల్లింగ్ హ్యావ్ మోర్ టూలింగ్ కాస్ట్. డిఫరెన్సెస్లో సెవెంత్ పాయింట్ టర్నింగ్. సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్, టర్నింగ్ మెషిన్ అనేది కన్స్ట్రక్షన్లో సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది లెస్ డ్యూటీ మెషిన్ కాబట్టి. షేపింగ్, హెవియర్ దాన్ టర్నింగ్, టర్నింగ్ మెషిన్తో పోల్చుకుంటే షేపింగ్ అనేది కొంచెం హెవియర్గా ఉంటుంది కన్స్ట్రక్షన్లో. మిల్లింగ్, హెవియర్ దాన్ షేపింగ్ అండ్ టర్నింగ్, మిల్లింగ్ మెషిన్ అనేది షేపింగ్ అండ్ టర్నింగ్ కన్స్ట్రక్షన్ మెషిన్తో పోల్చుకుంటే కొంచెం హెవియర్గా ఉంటుంది. డిఫరెన్సెస్లో ఎయిత్ పాయింట్ టర్నింగ్. ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్, టర్నింగ్ మెషిన్ అనేది లెస్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. షేపింగ్, ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ దాన్ టర్నింగ్, టర్నింగ్తో పోల్చుకుంటే షేపింగ్ మెషిన్ అనేది మోర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మిల్లింగ్, ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్, మిల్లింగ్ మెషిన్ అనేది మోర్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. డిఫరెన్సెస్లో నైన్త్ పాయింట్ టర్నింగ్. లెస్ స్కిల్డ్ ఆపరేటర్ సఫిషియంట్, టర్నింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఎక్కువ స్కిల్ ఉన్న ఆపరేటర్ అవసరం లేదు. షేపింగ్, లెస్ స్కిల్డ్ ఆపరేటర్ సఫిషియంట్, షేపింగ్ ఆపరేషన్స్ కూడా చేయడానికి లెస్ స్కిల్డ్ ఆపరేటర్ సరిపోతాడు. మిల్లింగ్, రిక్వైర్స్ స్కిల్డ్ ఆపరేటర్, మిల్లింగ్లో డిఫికల్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, సో స్కిల్డ్ ఆపరేటర్ రిక్వైర్స్. డిఫరెన్సెస్లో టెన్త్ పాయింట్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్ దెన్ షేపింగ్ అండ్ మిల్లింగ్. షేపింగ్ అండ్ మిల్లింగ్తో పోల్చుకుంటే
మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. షేపింగ్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్ దెన్ మిల్లింగ్. మిల్లింగ్తో పోల్చుకుంటే తక్కువ మెయింటెనెన్స్ షేపింగ్ మిషన్కి అవసరం పడుతుంది. మిల్లింగ్ రిక్వైర్స్ మోర్ మెయింటెనెన్స్ దెన్ షేపింగ్ అండ్ టర్నింగ్. మిల్లింగ్ అనేది హెవీ డ్యూటీ మిషన్, సో దీనికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫర్ మోర్ వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ మెకానికల్.